సంగీతం ఒక సముద్రం ఒక అద్భుతం అటువంటి సంగీతాన్ని తన స్వహస్తాలతో చేసిన 72 మేళకడత రాగాలను 6.5 నిమిషాల పాటగా సంక్షిప్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి వెళ్ళబోతున్నారు స్వరవీణ పాణి గారు మరి ఆయన మన స్టూడియోలో ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి ఆయన్ని తెలుసుకుందాం నమస్కారం వీణ పాణి గారు నమస్కారం అండి మన డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చక్కటి శివుడి పాటతో మొదలు పెడదాం తప్పకుండా అండి తప్పకుండా ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగద గణపతిని తిరిగి బ్రతికించేవు కళ్ళు మూయుట మొదటి ఆట నీకు ఆటగద మాయకే మాంగల్యమును జుట్టి కామదహనంబు సయ్యాట నీకు ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణు మాయలు కూడా ఆట నీకు థాంక్యూ అండి మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టే ముందు అలా భక్తి తత్వంతో చేయటం బాగుందండి 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 థాంక్యూ చాలా అద్భుతంగా పాడారు అంటే ముందుగా ఈ లైక్ మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీ ప్రస్థానం మొదలైంది అంటే మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు మా నాన్నగారు సంగీతం ఆయన ఇంటి దగ్గర ఇంటి విద్య అది నాన్నగారి దగ్గర చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను అది తెలియకుండా నాలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే ఒక తపన చిన్నప్పటి నుంచి ఉందండి మా నాన్నగారి ప్యాషన్ నాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని తపన మద్రాస్ వెళ్ళి కొన్నాళ్ళు నుండి వచ్చారు అవలేదు ఆయన ఆ సెకండ్ హాఫ్ నేను చేయాలి నాన్నగారి కోరిక తీర్చాలని ఒక ఆశ ఉండి ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవటం చిన్నప్పుడే గ్రామంలోనే భజనలకి పాటలకి వీటికి వాయించడం స్వరపరచడం దేవుడి మీద రాయటం అలా ప్రయాణం చదువుతూ పాటుగా పెనవేసుకుపోయి అది చివరికి గుంటూరు విశ్వంజీ గారి ద్వారా మద్రాసు వెళ్ళి మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి ద్వారా పెద్దవాళ్ళ దృష్టికి బాలుగారి దృష్టికి వచ్చిందండి అప్పటి నుంచి ఇంకా సంగీతం ఆల్బమ్స్ చాలా భక్తి ఆల్బమ్స్ చాలా చేశాను దాంతోపాటుగా ఇంకా తనికెళ్ళ భరణి గారు పరిచయం అయిన తర్వాత సినిమాల్లోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంటర్ అయినానండి అంటే మీ మొదటి సినిమా ఫస్ట్ పిక్చర్ పట్టుకోండి చూద్దాం అండి శివనాగేశ్వర గారు డైరెక్షన్ లో చేశారు ఓకే ఓకే ఆ తర్వాత ఇంకా మీరు కంటిన్యూ ఆ తర్వాత కంటిన్యూగా అలా అలా వచ్చిన సినిమాలు చేసుకుంటూ ఈ ఆల్బమ్ చేసుకుంటూ మిగతా వర్క్ అంటే ఎక్కువగా మీరు దేవస్థానాలకు కూడా ఆల్బమ్స్ చేశారు ఎస్ 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 దేవస్థానం సినిమా నాకు మంచి గుర్తింపునిచ్చిన సినిమా జనార్దన మహర్షి గారి దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం గారు కె విశ్వనాథ్ గారు కలిసి ఆర్టిస్ట్ గా చేశారండి ఆమని బాలసుబ్రహ్మణ్యం గారు విశ్వనాథ్ గారు దానికి దేవస్థానానికి నన్ను సంగీతానికి తీసుకున్నారు సంగీతం సాహిత్యం రెండు చేశాను ఆ సినిమాలకి విచిత్రం ఏంటంటే ఫస్ట్ కూర్చోగానే డైరెక్టర్ గారు సరస్వతి మీద ప్రార్థన చేయండి అన్నారు సరస్వతి ప్రార్థన నేను చేస్తాను కదా అట్లా కాదండి సినిమాలో మొట్టమొదటే బ్యాక్ డ్రాప్ ఏమో సరస్వతీ దేవి మీద పాట బాలుగారును ఆమెను ఇంట్రడక్షన్ బాలుగారికి సంగీత అదృష్టం కదండి బాలసుబ్రహ్మణ్యం గారు ఆర్టిస్ట్ గా చేసిన సినిమాకి ఫుల్ ఫ్లెజ్డ్ ఆయన హీరో కథ లాంటిది అనమాట ప్రార్థనకి సార్ ఇది కష్టం సార్ సరస్వతి ప్రార్థన చేయమంటున్నారు పక్కన బాలుగారును ఆమెనే ఉన్నారు వీళ్ళిద్దరు ఇంట్రడక్షన్ ఎట్లా సార్ లేదని మీరు చేయండి అన్నారండి అప్పటికి రచయిత నేను కాదు మ్యూజిక్ డైరెక్టర్మే పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగులల్లవే పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగులల్లవే మదాలస సుధార సాంసు వల్లివే కక్కరి ససని రిర్రి ససని రిప సాసని పాపగాగ పాపగాగరిస పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగు నల్లవే ఈ పాట నేను కంపోజ్ చేశాను కదా నేను పాఠం బాగుండదు ఈ డిస్కషన్ లో చిన్న విరామం తీసుకుందాం స్టే ట్యూన్ 20